వారాన్ రెస్టారెంట్ అసోసియేషన్ వాళ్ళు ఏదో ప్రభుత్వానికి వారు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యల కోసం ప్రభుత్వానికి వినిపించుకునే పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం వారి సమస్యలు ఏంటని. చెప్పండి సార్, ఏంటి అంటే ఇవాళ వారాన్ రెస్టారెంట్ అసోసియేషన్ దేనికోసం ప్రభుత్వం ముందు వినపాలు చేస్తుంది? ఈరోజు ఏంటంటే బార్లు నష్టాలు ఉన్నాం కాబట్టి కరోనా కానివ్వండి ఇబ్బందికరంగా ఉన్నాయి, స్టేట్ మొత్తంలో ఇబ్బందికరంగా ఉంది, లాస్లో ఉన్నాం కాబట్టి గత ప్రభుత్వంలో కూడా వివరించాం, అప్పుడు కూడా కొన్ని న్యాయంగా మా సమస్యలు తీర్చారు, ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. మా బార్ వ్యాపారము వైన్ షాప్ వ్యాపారం అనేది రెండు కండ్ల లాంటిది కాబట్టి దాని రూల్ దానికి ఉంది, దీని రూల్ దీనికి ఉంది, ఆ రూల్ ఇంప్లిమెంట్ చేయట్లేదు. కొన్ని పర్మిట్ రూమ్ వల్ల కొద్దిగా నష్టపోతున్నాం, అదే కాకుండా ఫుడ్ ఈ టైమింగ్ ఒకటి, అన్ని జిల్లాల్లో టైమింగ్ వేరే ఉంది, హైదరాబాద్లో టైమింగ్ వేరే. ఇంకోటి హైదరాబాద్లో ఏంటంటే హెవీగా బార్లు ఉన్నాయి, ఎక్కువ ఇక్కడే బార్లు ఉన్నాయి. ఆ బార్ల దిక్కెళ్ళి మేము కూడా ఏంటంటే 30 సంవత్సరాలు ఉంటున్నాం, ఒక 20-30 మందికి జీవనోపాధి ఇస్తున్నాం కాబట్టి మా యొక్క ఇబ్బందికరంగా ఒక ఇండస్ట్రీలో నడుపుతున్నాం. ఆ యొక్క పర్మిట్ రూమ్ల వల్ల ఏంటంటే విపరీతం మాకు వచ్చే కస్టమర్ రావట్లేదు, అన్ని వసతులు వాళ్ళు ఇచ్చినప్పుడు అని దాని రూల్స్ ప్రకారం ఏది ఉందో దాన్ని మాకు మెయింటెనెన్స్ ఎక్కువ, జీతాలు ఒక 30 మందికి ఎక్స్ట్రా జీతాలు అవి పడుతున్నాయి, దాని గురించి అని చెప్పేసి అని ఇబ్బందికరంగా ఉంది. ఇక ఈ హాలిడేస్ ఎక్కువ వస్తున్నాయి, కొన్ని సమస్యలు ఉన్నాయి, 5 ఇయర్స్కు లైసెన్స్ అని చెప్పేసి అని దీని మీద. ఎందుకంటే మాకు 1 అక్టోబర్ నుండి ప్రతి ఇయర్ ఎక్సైజ్ ఇయర్ ఉంటుంది, ఈ 20 సెప్టెంబర్ లోపల పాలసీ మ్యాటర్ చేస్తే మాకు దాని మీద ఈ యొక్క వెసులుబాటు కల్పించి మార్పులు జీవోలు ఏదైతే ఉందో ఈ మార్పులు చేయాలని గత 2 సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆల్రెడీ మన మినిస్టర్ గారిని కలిసాం, కమిషనర్ కలిసినాం, వారు కూడా మంచిగా స్పందించారు. ఇప్పుడు మన కొత్త మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి చిన్న విషయానికైనా స్పందించు, సమస్యల మీద ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేస్తారు కాబట్టి ఇప్పుడైనా మాకు వచ్చే నుండి మా సమస్యల మీద స్టేట్ అసోసియేషన్ తరఫున విన్నపం చేస్తున్నాం. మా చిన్న సమస్యనే, దీనివల్ల రెవెన్యూ దెబ్బేం కాదు. అన్నీ ప్రభుత్వం బాగుండాలి, వ్యాపారం బాగుండాలి, సమాజం బాగుండాలి అనే ఉద్దేశంతో మేము కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. దీని మీద త్వరగా మాకు స్పందించి సమస్యను సాల్వ్ చేస్తే హ్యాపీగా ఉంటాం. టైమింగ్ పొడిగించాలని చెప్పి తగ్గియమంటున్నాం. వైన్ షాప్ టైమింగ్ 11 గంటల నుండి 10 గంటల వరకు ఉండే గతంలో, ఇప్పుడు ఏంటంటే 10 గంటల నుండి 11 గంటలకు చేసింది. మేము ఇప్పుడు ఆ టైమింగ్ హైదరాబాద్లో కూడా వైన్ షాప్ టైమింగ్ తక్కువ చేసినా కూడా మా బార్లు కానీ వైన్ షాపులు కానీ మంచిగా నడుస్తాయని మా సలహా. వైన్ షాప్లో కూడా బ్లాక్లో కూడా కొంతమంది తీసుకుంటున్నారని చెప్పండి. ఇది వైన్ షాప్లో అంటే బ్లాక్లు అంటే అది కూడా ఇప్పుడు మంచిగా అడిగింది ప్రశ్న. ఇప్పుడు టెండర్లు వేస్తున్నారు, మేము 30 ఏళ్ళు ఉంటే మా అడ్డాలు ఉన్నాం, టెండర్లు ఎక్కడి నుండి వచ్చి టెండర్లు వేస్తున్నారు డిప్పు వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఇక్కడ నడుపుకోలేక నేను 30 ఏళ్ళను ఉంటున్నా, నాకు షాపు రాలేదు, వాళ్ళు షాపును తీసుకొచ్చి ఈయనకు అవసరం అని చెప్పేసి అని దాన్ని 1 కోటి రూపాయలకు 1 కోటి 20 లక్షలు 1 కోటి 30 లక్షలకు అమ్ముకుంటున్నారు. అమ్ముకున్న తర్వాత వాళ్ళ డిమాండ్ పార్ట్నర్షిప్ పెడుతున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు, లెక్కలు ఉండవు ఏముండవు సిండికేట్ అంటారు, మోసాలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ప్రభుత్వానికి యూత్ ఇప్పుడు కూడా సలహా మన తెలంగాణ స్టేట్లో టెండర్లు వేసేటోళ్ళు లేరా, ఎక్కడి నుండో సలహా ఇస్తుంది. అంటే మా ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ రెవెన్యూ చూసుకోకుండా ఇక్కడ ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువ ఉంది, ఈ సిండికేట్లు వీడు నిజంగా వ్యాపారం చేయగలుగుతున్నాడా లేదా, లేకుంటే వీడు ఏదో బినామీ పేర్ల మీద చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఆ బినామీని కూడా కట్టుదిట్టంగా దాన్ని ఇచ్చేసి ప్రాణాలు కూడా కొట్టుకున్నారు ఈ టెండర్లు వేసి గతంలో కుక్కడపల్లిలో అప్పులు తీసుకొచ్చేసి షాపు రాకపోతే ఆత్మహత్య చేసుకున్నారు. ఇట్లాంటి సమస్యలు జరగకుండా రేపు టెండర్ విధానం కూడా వైన్ షాప్లో కానీ ఇట్లా ఈ విధంగా చేసే వాళ్ళకి కూడా దీని మీద కఠిన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. మీరేం చెప్తారు సార్, అంటే ఇవాళ అంటే జరుగుతున్నటువంటి ఏదైతే వైన్ షాప్లో ఎక్కువ టైం కేటాయించడం వల్ల బారాన్ రెస్టారెంట్లో మీరు జరుగుతున్న నష్టం ఏంటి? వైన్ షాప్ పర్మిట్ రూమ్లో యాక్చువల్గా తెలంగాణ ఎక్సైజ్ చట్టం రూల్ ప్రకారం రూల్ నెంబర్ 24-25 ప్రకారం 100 చదరపు మీటర్లు అంటే 110 గజాలనే వైన్ షాప్ పర్మిట్ రూమ్ నిర్వహించాలి. అందులో ఏమైంది, బెంచీలు కుర్చీలు ఏం కూర్చోవడం ప్రొవిజన్ ఇవ్వద్దు. కస్టమర్ ఏంటంటే బయట రోడ్డు మీద తాగితే ప్రజలకు ఇబ్బంది అవుతుంది, ఆడవాళ్ళకి ఇబ్బంది అసౌకర్యం కలుగుతుంది అని చెప్పి లోపల నిలబడి ఖాళీ తాగి వెళ్ళిపోవాలి. రూల్ ప్రకారం అది ఉంది. దాన్ని ఆసరాగా చేసుకొని ఏమవుతుందంటే ఒక్కొక్కరు 100, 1000 గజాలు 1500 గజాలు దాంట్లో కుర్చీలు బెంచీలు ఫ్యాన్లు పెట్టడము. యాక్చువల్గా పర్మిట్ రూమ్లు ఏముందంటే ఓన్లీ చిన్న ప్యాకెట్లు ఉన్న ఫుడ్డే అమ్మాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వేరే వాళ్ళకి లీజుకి ఇచ్చేసి
ఫుడ్ మొత్తం అన్ని రకాల బార్ రెస్టారెంట్లో ఏమైతే ఫుడ్ దొరుకుతుందో పర్మిట్ రూమ్లలో కూడా అన్ని ఫుడ్ దొరుకుతుంది వాళ్ళకి. అన్అఫీషియల్ ఇండైరెక్ట్గా ఏమవుతుందంటే అన్అఫీషియల్ రెస్టారెంట్ లాగా వైన్ షాప్ పర్మిట్ రూమ్ నడుస్తుంది. దానివల్ల మా వ్యాపారం దెబ్బతింటుంది కంటిన్యూస్గా. ఆడేమవుతుంది వాళ్ళు బయటికి ఇవ్వడం వల్ల తక్కువ రకాలకు నాణ్యమైన ఫుడ్ లేకుండా కల్తీ ఆహారం వాళ్ళు సప్లై చేస్తారు. మేము ఫుడ్ లైసెన్స్ అన్ని తీసుకుంటాం. వాళ్ళకి ఎటువంటి ఫుడ్ లైసెన్స్ ఉండదు, ట్రేడ్ లైసెన్స్ ఉండదు. 100 గజాలలో నడపాల్సిన పర్మిట్ రూమ్ 1000 గజాలలో నడిపితే ఇక బార్ అండ్ రెస్టారెంట్కి కస్టమర్ ఎలా వస్తాడు? మా వ్యాపారాన్ని మొత్తం వాళ్ళు పర్మిట్ రూమ్ రూపంలో కొలగొడుతున్నారు. దానివల్ల ఏమైతే చాలా ఇబ్బంది పడుతున్నారు బార్ అండ్ రెస్టారెంట్. అది చాలా పెద్ద సమస్యగా మారిపోయింది. ఇంకొకటి ఏమవుతుందంటే బార్ పక్కకే ఇంకొక వైన్ షాప్ వచ్చి పడుతుంది. పడడం వల్ల వారు వైన్ షాప్లో ఎంఆర్పీకే దొరుకుతుంది. కస్టమర్ మొత్తం పర్మిట్ రూమ్ విశాలంగా ఉండే వరకు కూర్చొని తాగుతున్నాడు. 2 గంటలు కాదు 3 గంటలైనా కూర్చొని తాగుతున్నాడు. దానివల్ల కూడా మా వ్యాపారం చాలా విపరీతంగా నష్టం వస్తుంది. సూచనలు ఏంటి ప్రభుత్వానికి? మేము కొత్తగా ప్రభుత్వాన్ని అడగట్లేము. రూల్స్ ప్రకారం ఎక్సైజ్ చట్టంలో రూల్ నెంబర్ 24-25ని ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం. మాకు సొంతంగా కాదం కాదు, దాని ప్రకారం ఇంప్లిమెంట్ చేస్తే మాకు ఎటువంటి బాధ లేదు. వైన్ షాపులు కూడా బార్ పక్కకు పెట్టకుండా చూడాలని చెబుతున్నాం. మేము బార్ అంటే ఒక్కరమే కాదు, బార్ ఉన్నారు కదా, మా కింద ఒక 30 మందికి ఇండైరెక్ట్గా ఒక డైరెక్ట్ 30 మందికి ఇండైరెక్ట్గా ఒక 30 మందికి అంటే ఒక 50-60 మందికి జీవనోపాధి కల్పిస్తున్నాం. ఇప్పుడు మా బావ వ్యాపార నష్టం కూడా వల్ల వాళ్ళ మేము ఉద్యోగాలు ఇవ్వలే, జీతాలకు సకాలం ఇవ్వలేకపోతున్నాం. దానివల్ల ఏంటంటే మమ్మల్ని రక్షించండి, మా మీద ఆధారపడి పనిచేస్తున్న ఒక 50-60 మంది జీవితాలను కూడా కుటుంబాలను కూడా కాపాడాలని చెప్పి కోరుతున్నాం. మేము ఏమడుతున్నాం అంటే గవర్నమెంట్ని, గవర్నమెంట్ రూల్స్ నామ్స్ ఎట్లయితే ఉన్నాయో మా మీద కఠినంగా వ్యవహరిస్తారు, వాళ్ళని కూడా అంతే నామ్స్ ఇంప్లిమెంటేషన్ చేయమని అడుగుతాం. ఏంటిది అని అంటారు, వాళ్ళు అన్అఫీషియల్ రెస్టారెంట్లు నడిపిస్తారు, అట్టి మూసేపీయమని అడుగుతున్నాం. ఎందుకంటే మా బాలు కూడా అంటే మేము నెలకి 42 లక్షల లైసెన్స్ ఫీజు కడుతున్నాం. రెండోది ఒక 30 మందికి ఉపాధి కల్పిస్తున్నాం. మా వల్ల అది వయస్ అనేది అంటే ఒక 4 మనుషులతోనే వయస్సు నడుస్తుంది. కాబట్టి వాళ్ళ నామ్స్ ఎట్టయితే లైసెన్స్ నామ్స్ ఏమవుతుందో ఆ ప్రకారం నడిపించండి, అన్అఫీషియల్ రెస్టారెంట్లు బంద్ చేయండి, సరౌండ్ మా బార్ చుట్టుపక్కల బెల్ట్ షాపులు బంద్ చేయాలని అడుగుతున్నాం. ధర్మమైన కోరికలే అడుగుతున్నాం మేము. దానివల్ల మీకు కలిగే నష్టం ఏంటి? అదే అంటున్నా, వాళ్ళు అన్అఫీషియల్గా బారు ఒక వయస్సుకి 10x10 పర్మిట్ రూమ్ అనుమతి ఇచ్చారు. అట్లాంటిది 1 ఎకరం 6 ఎకరం 2 ఎకరాలలో వాళ్ళు విచ్చలవిడిగా రెస్టారెంట్లు పెట్టి నడిపిస్తారు. ఆ రెస్టారెంట్ల వల్ల మా రెస్టారెంట్లు అడగట్లే. అందువల్ల వాటిని వాళ్ళకి ఇచ్చిన నామ్స్ ప్రకారం ఇంప్లిమెంటేషన్ చేయమని అడుగుతున్నాం. ఏమంటారు ప్రభుత్వం నుంచి మీకు ఇచ్చినాం, గత గవర్నమెంట్లో కూడా ఇచ్చినాం, ఈ గవర్నమెంట్లో ఏంటంటే మళ్ళీ ఇచ్చినాం కాబట్టి వారు మంత్రి గారు అయితే మంచి అనుకూలంగానే మాట్లాడినారు. కాకుండా రూల్స్ ఇంప్లిమెంటేషన్ చేయడం కొంత టైం పడుతుంది, అధికారులతో పిలిచి మాట్లాడి చేస్తా అన్నట్టు అన్నారు. మంత్రి గారు కూడా కలిసినాం, మంత్రి గారిని కూడా కలిసినాం. మరి గవర్నమెంట్ కొత్తగా వచ్చింది కాబట్టి వాళ్ళు అధికారులు ఏంటంటే మా వాళ్ళు అధికారులతో పిలిచి మాట్లాడుతుంటారు కాబట్టి చేయాలని మేము కోరుతున్నాం. ఫస్ట్ ఏంటంటే గవర్నమెంట్కి ఇన్కమ్ ఇస్తుంది, వైన్స్ రోజులు కూడా ఇన్కమ్ ఇస్తుంది. కాకపోతే మా బార్లకి ఏం నష్టం జరుగుతుందంటే ఈ బెల్ట్ షాపుల వల్ల మేజర్ నష్టం జరుగుతుంది. ఈ వైన్స్లో పర్మిట్ రూమ్స్ ఉన్నాయి, పర్మిట్ రూమ్స్ 100 మీటర్లే అనధికారికంగా విపరీతంగా నడుపుతున్నారు. దానికి అధికారులు సపోర్ట్ చేస్తారు. పై అధికారి ఏంటంటే పై అధికారి నుంచి కింది అధికారుల వరకు ప్రభుత్వం ఏదైతే చెప్పిందో వైన్స్ ఉండవలసిన లోపడి వైన్స్ వాళ్ళు నడపాలి. దానివల్ల మాకు బార్ అండ్ రెస్టారెంట్లు మా నడపగలం, లేకపోతే నష్టాల్లో జరుగుతుంది, నష్టం జరుగుతుంది. అది మాకు ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి అది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని మేము రిక్వెస్ట్ చేస్తాం.